షేక్ సలీం. ఏంది ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లున్నారు జనాలు, ఎట్లా జనాల నాడి అంటే అన్న, ప్రస్తుతానికి అయితే మా 80% నార్సింగ్ మొత్తం వన్ సైడ్ అవుతుంది అన్న. టీఆర్ఎస్కి ఇస్తాము ఓటు. మా మైనారిటీ మట్టుకు మాత్రం మేము అందరము మా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో, మా మత పెద్దల ఆధ్వర్యంలో కూర్చొని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. మేము అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి సుజాతకని భారీ మెజారిటీతో గెలిపిద్దామని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. దాని రీజన్ కూడా ఏమి ఉందనంటే, ఇప్పటివరకు స్వాతంత్ర భారతదేశపు చరిత్రలో ఇలాంటి సీఎం మా ముస్లిమ్స్కి మైనారిటీస్కి ఇంత సేవ ఎవరు చేయలేదు. ఇన్ని పథకాలు మాకు ఇచ్చినటువంటి ఎవరికి ఇవ్వలేదు. మాకు పేష్మామకైనా కానీ మోజన్కైనా కానీ జీతాలు వస్తున్నాయి. రంజాన్ పండగ టైంలో మాకు స్పెషల్ ప్యాకేజ్ వస్తున్నది, ప్లస్ షాదీ ముబారక్ డబ్బులు వస్తున్నాయి. ఇంకా మాకేంటంటే హైదరాబాద్లో అయినా కానీ ఎక్కడైనా కానీ కొన్ని ప్లేసెస్లలో మాకు ఖబరస్థానాలలో పాతి పెట్టడానికి డబ్బులు కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మన కేసీఆర్ సార్ వల్ల, మన ఇది మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సలీం సాబ్ వల్ల వీళ్ళేం చేశారంటే, ఎక్కడ రూపాయి కట్టే అవసరం లేదు అన్నాడు. ఆ పథకంలో తీసుకొచ్చి అది కూడా మాకోసం మంచి చేసారు. ఇంకా మా మసీదుల కోసము వస్తున్నాయి డబ్బులు అన్నిటికీ. మా మైనారిటీస్కి ఈ ప్రభుత్వం చేసినంత ఏ ప్రభుత్వం చేయలేదు. దానివల్ల మేము కూడా ఇతర పార్టీల ఏదైతే చూడండి సార్, ఎక్కడైనా హంగు ఆర్భాటు ఉన్నది, ఎంప్టీ వెజల్స్ మేక్స్ నాయిస్ అంటారు, అంటే ఖాళీ ఉన్న వస్తువులు సప్పుడు ఎక్కువ చేస్తారు. వాళ్ళు అట్లుంది. కానీ మా తెరాస మాత్రము, మన తెరాస పార్టీ మాత్రము ఎప్పుడు ఉన్నట్టు దానికన్నా ఎక్కువ మెజార్టీ మేము తీసుకొస్తాం. అబ్దుల్ ఖాదర్ నార్సింగ్. ఏంది పరిస్థితి, ఎట్లుంది, ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికేస్తారు? ఇవైతే కాగా మేమైతే టీఆర్ఎస్కే ఇస్తున్నాం ఓట్లు, మైనార్టీస్ మొత్తం. మాకు కేసీఆర్ మస్తు సౌకర్యాలు చేసిండు, బెనిఫిట్స్ ఇచ్చిండు, షాదీ ముబారక్, మౌజాన్ పేష్మాం జీతము, రంజాన్కు బట్టలు, ఇలాంటి ఎన్నో చెప్పుకుంటా పోతే మస్తు ఉన్నాయి. దాని ఏగా మా మైనార్టీ మొత్తం టీఆర్ఎస్కే ఇస్తామని అనుకుంటున్నాం. ఎందుకు, ఏం అభివృద్ధి జరిగింది మీ టీఆర్ఎస్ హయాంలో? మస్తు ఇప్పుడు జరిగింది, అంతకుముందు ఏం జరిగిందని ఇప్పుడే జరుగుతుంది. ఏమైనా అభివృద్ధి జరుగుతుందంటే చాలా మటుకు పనులు అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా మాకు హరిచన చేస్తారని కూడా అంటుండు ఆయన మాట ముందుగా. మనం కట్టుబడి ఉన్నాం, చేస్తున్నాం ప్రచారం. కళ్యాణ్ లక్ష్మి ఉంది, ఎలవళ్ళు అందరు ఒక తీరు లేరు. బీదలు ఉన్నారు, తండ్రి చనిపోతే పెళ్ళ ముందు బిడ్డ ఉంది, పెళ్లి చేసిండ్రు, అప్పు చేసి పెళ్లి చేస్తే 100,000 రూపాయలు, 1,16,000 రూపాయలు ఇస్తుండు. మరి ఎంత పెద్ద అమౌంట్ అండి అది? ఏడికి పోయినా ఆయన ఎంత ఇస్తాం ఇతను అడుగుతారు. లోన్ అన్నీ ఇవ్వమంటే పాపల బియ్యం ఇచ్చేస్తాం, అంత లగ్గం చేసుకుంటూ కథపల బియ్యం ఇస్తా చేసుకోమంటారు. మరి 1,00,000 రూపాయలు అయితే ఇస్తుండు కదా, అది చాలా పెద్ద అమౌంట్ అది. కళ్యాణ్ షాదీ మొబారక్ కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, రైతు బిందని బీడీ పెన్షన్, బీడీలు చేసుకుంటే వాళ్ళకి పైసలు వస్తాయి. వాళ్ళు మామూలుగా వయసు ఉన్నోళ్ళు చేసుకుంటారు, పెద్ద ముసలిళ్ళు ఏం చేయరు. అయినా 2,000 ఇస్తుండు. మరి ఇన్ని రకాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం తప్ప మీ వేరే ఓటేమని చెప్పి మాకు ఇళ్ళల్లో పోతే చెప్తున్నారు. ఒక 5-6 రోజుల నుంచి మా లెక్క ప్రకారం 80% మెజార్టీ వస్తుందండి, 70-80% వస్తుంది. మాకు ఆ స్పందన కనపడుతుంది, ఇల్లు తిరుగుతుంది, అదే చెప్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.